రాజ్ని బిగ్ బాస్ ఆడియన్స్ ఇచ్చిన ప్రశ్నలకు సంబంధించి, ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు, మీ వెనకాల గురించి బిచింగ్ చేయారని మీరు ఎవరిని నమ్ముతున్నారు అని అడిగితే, రాజ్ దానికి ఇన్నయ్య పేరు చెప్పి, ఇన్నయ్య నా మీద బిచింగ్ చేస్తుందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అది కూడా అప్పుడప్పుడు మాత్రమే అంటూ చెప్తాడు. అయితే మనం కనుక ఒక 2-3 వీక్స్ని కనుక వెనక్కి వెళ్ళినట్టయితే, రాజ్, సూర్య, ఫైమా, ఇన్నయ్య ఈ నలుగురు ఎంత బెస్ట్ ఫ్రెండ్సో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు సూర్య ఉన్నప్పుడైతే రాజ్, ఇన్నయ్యలు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు అంటే వీళ్ళిద్దరూ ద బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకునేవాళ్ళు, చూసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు రాజ్ టాప్ 5లో ఇన్నయ్య ఉండదు. నా వెనకాల బ్యాక్ బిచింగ్ ఎవరు చేస్తారంటే ఇన్నయ్య చేస్తుంది అంటూ ఇన్నయ్య మీద కొద్దిగా నెగిటివ్గా చెప్పడంతో చాలా ఎక్కువగా ఫీల్ అయింది ఇన్నయ్య. ఎందుకనంటే ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు ఎనిమీగా మారిపోయాడు. ఆదిరెడ్డి వైపు వెళ్ళిపోవడం జరిగింది. మధ్యలో ఫైమాకు అలాగే ఇన్నయ్యకు గొడవలు జరిగాయి. రాజ్కి అలాగే ఇన్నయ్యకి కూడా గొడవలు జరిగాయి. దాంతో రాజ్కిను ఇన్నయ్యకి మధ్య దూరం పెరిగిపోయింది. సూర్య ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న వీళ్ళే ఇప్పుడు ఈ రకంగా ప్రతిదానికి నా మీద వేస్తున్నాడు రాజని తను ఎమోషనల్గా ఫీల్ అయింది. ఆ సమయంలో కొద్దిగా రేవంత్ అయితే ఇన్నయ్యకు సపోర్ట్ చేశాడు. అయితే తన ఫీలింగ్స్ గురించి అర్థం చేసుకుని, రాజ్ నువ్వు అందరి ముందు అనకుండా ఉండాల్సిందే అన్నట్టుగా మాట్లాడాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్నయ్య విషయంలో మాత్రం జరిగింది ఇది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదే విషయాన్ని రేవంత్ని అడిగితే చాలా చక్కగా సమాధానం చెప్పాడు. అదేంటి అంటే, నా ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు కానీ నా అనుకునే వాళ్ళు కానీ నా వెనకాల మాట్లాడుకుంటే నేను పట్టించుకోనని, నా ఎదురుగుండగా మాట్లాడేది మాత్రమే నేను తీసుకుంటాను అంటూ పర్ఫెక్ట్గా చెప్పాడు. రేపొద్దున శ్రీసత్య రేవంత్ గురించి ఎన్ని మాటలందో తెలిస్తే బహుశా రేవంత్కి షాక్ అవుతుందేమో.